విష నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ నమస్కారం డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవానంతరం తల్లి బిడ్డను సురక్షితంగా సౌకర్యవంతంగా ఇంటికి చేర్చే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం ఇందుకోసం 500 డాక్టర్ వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను శుక్రవారం జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల సదస్సులు రాష్ట్ర బీసీ మంత్రుల సమావేశంలో నిర్ణయం ఏప్రిల్ 15 తర్వాత నెలపాటు పర్యటనలు రాష్ట్ర మంత్రి వేణుగోపాల కృష్ణ వెల్లడి ఏప్రిల్ 4న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త జిల్లాలను ప్రారంభిస్తారు వెల్లడించిన ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ చేనేత రంగానికి ప్రతిక ప్యాకేజీలు ఇవ్వండి రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవానంతరం తల్లి బిడ్డను సురక్షితంగా సౌకర్యవంతంగా ఇంటికి చేర్చే బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇందుకోసం 500 డాక్టర్ వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ప్రారంభించింది విజయవాడలోని బెంజ్ సర్కిల్ వేదికగా శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జెండా ఊపి ఈ వాహనాలను ప్రారంభించారు టీడీపీ ప్రభుత్వ హయాంలో కునారిల్లిన 108 104 సేవలకు ఊపిరి లూదినట్లుగానే తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను ప్రభుత్వం విస్తరించింది అరాకొరగా ఉన్న పాత వాహనాల స్థానంలో 500 కొత్త వాహనాలను ప్రవేశపెట్టింది ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అక్క చెల్లెమ్మల కోసం అత్యాధునిక వాహనాలను అందుబాటులోకి తెచ్చాం ఆసుపత్రిలో నాణ్యమైన సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నాం అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకే ఈ వాహనాలను ప్రారంభిస్తున్నాం గతంలో వాహనాలు అరకొరగా ఉండే వసతులు కూడా సరిగా ఉండేవి కాదు నాడు నేడుతో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మారుతున్నాయని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రులు ఆలనాని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడాలి నాని వెల్లంపల్లి శ్రీనివాస్ శంకర్ నారాయణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాం దాదాపుగా 500 కొత్త ఎయిర్ కండిషన్డ్ వెహికల్స్ ను ఈ రోజు రాష్ట్రం నలుమూలలకు ఈ రోజు పంపుతా ఉన్నాం ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు కూడా మంచి జరగాలని చెప్పి ప్రభుత్వం మొట్టమొదటి రోజు నుంచి అడుగులు వేస్తూనే ఉంది అందులో భాగంగానే చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు ఆ చెల్లెమ్మలు గర్భం దాల్చిన వెంటనే ప్రతి చెల్లెమ్మకు అండగా తోడుగా ఉంటూ రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే గర్భవతి అయిన ఆ చెల్లెమ్మ 108కి ఫోన్ కొట్టిన వెంటనే వాహనం అక్కడికి వచ్చి హాస్పిటల్ నుంచి తీసుకుని వెళ్ళడమే కాకుండా నాణ్యమైన సేవలు కూడా హాస్పిటల్స్లో అందించి WHO GMP ప్రమాణాలు కలిగిన మందులు కూడా ఆ చెల్లెమ్మల చేతుల్లో పెట్టి ఇంటికి వెళ్ళేటప్పుడు రెస్ట్ తీసుకునే దానికోసం ఆ చెల్లెమ్మ ఇబ్బంది పడకుండా ఉండేందుకు సిజేరియన్ ప్రొసీజర్ గన అయితే 3000 రూపాయలు నేచురల్ డెలివరీ అయితే 5000 రూపాయల కింద ఆరోగ్య ఆసరా కింద ఆ చెల్లెమ్మకు రెస్ట్ పీరియడ్లో కూడా సహాయం అందించేందుకు తోడుగా నిలబడేందుకు ఆ మొత్తాన్ని కూడా ఆ చెల్లెమ్మ చేతుల్లో పెట్టి ఆ చెల్లెమ్మను ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఈ వెహికల్లో ఇంటి దాకా దింపి ఆ చెల్లెమ్మలకు అన్ని రకాలుగా తోడుగా ఉండే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం నాడు నేడు పనులతో మొత్తం వ్యవస్థను కూడా హాస్పిటల్స్ వ్యవస్థల్ని కూడా రూపురేఖలు మారుస్తూ ఉన్న పరిస్థితులు కానీ ఇవన్నిటి వల్ల కూడా చెల్లెమ్మలకు అక్కలకు ఇంకా మంచి జరగాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఏప్రిల్ 4న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త జిల్లాలను ప్రారంభిస్తారని ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు ఈ మేరకు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ 26 జిల్లాల ఏర్పాటుకి 2 రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తాం ప్రజల నుంచి 17500కి పైగా సూచనలు అభ్యంతరాలు వచ్చాయి మొత్తం 284 అంశాలపై ప్రజల నుంచి వినతులు వచ్చాయి 90% అంశాలకు సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా పరిష్కరించారు కొన్ని మండలాలను ప్రజల డిమాండ్ మేరకు జిల్లాలుగా మార్చాం పూర్తి శాస్త్రీయంగా ప్రజల సౌకర్యార్థం పునర్విభజన చేశాం ప్రతి జిల్లాలో కనీసం 2 రెవెన్యూ డివిజన్లు ఉంటాయి అదనంగా రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశాం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన సాధించేలా జిల్లాల పునర్విభజన జరిగింది ఏప్రిల్ 4 తర్వాత కేంద్ర ప్రణాళిక శాఖకు కొత్త జిల్లాలను పంపుతామని ప్రణాళిక కార్యదర్శి విజయ్ కుమార్ అన్నారు
చేనేత రంగానికి వెంటనే ప్రతిక ఆర్థిక సహాయం ప్రకటించి సంక్షేమం నుంచి గట్టెక్కించాలని ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో శుక్రవారం ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. దేశంలో దాదాపు 31 లక్షల కుటుంబాలు చేనేత రంగం ద్వారా జీవనోపాధిని పొందుతున్నాయి. చేనేత రంగంపై ఆధారపడిన కుటుంబాల్లో 87% గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ రంగంలో పనిచేస్తున్న వారిలో 72% మహిళలే. చేనేత కార్మికులలో 68% వెనుకపడిన కులాలు ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వారున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా చేనేత రంగం తీవ్ర ఇక్కట్లకు గురైంది. చేనేత వస్త్రాలకు డిమాండ్ పడిపోయింది. అమ్మకాలు జరగకపోవడంతో చేనేత వస్త్రాల నిల్వలు పేరుకుపోయాయి. ఫలితంగా ఉత్పత్తి నిలిచిపోయింది. చేనేత కార్మికులపై దీని ప్రభావం తీవ్రంగా పడింది. చేసేందుకు పని లేక చేనేత కార్మికుల కుటుంబాలను పోషించలేని సహాయ స్థితికి చేరుకున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి చేపట్టిన చర్యలతో వారిలో ఆత్మగౌరవం పెరిగిందని, ఈ విషయాన్ని ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. ఏప్రిల్15 తర్వాత తాను ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తామని అన్నారు. బీసీల సమస్యలను పరిష్కరించి వారి ఆత్మగౌరవాన్ని మరింతగా పెంచేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు చేసిన మేలు ప్రతి ఇంటికి తెలిసేలా చేస్తామని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బీసీ మంత్రులు సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్, చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, సిదిరి అప్పలరాజు, శంకర నారాయణ, వైఎస్ఆర్సీపీ బీసీ విభాగం అధ్యక్షుడు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకులు ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద మంత్రి వేణుగోపాలకృష్ణ విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఇళ్ల స్థలాల కోసం 3 దశాబ్దాలుగా ఎదురు చూసిన టీటీడీ ఉద్యోగుల కల త్వరలో సాకారం కానుందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. మరో 3 నెలల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని అన్నారు. ఇందుకోసం వడమాలపేట మండలం పాదిర్వేడు అరణ్యం గ్రామంలో సేకరించిన 300.22 ఎకరాల భూమికి సంబంధించి చెల్లించాల్సిన 61.63 కోట్ల మొత్తాన్ని గురువారం టీటీడీ చైర్మన్ కలెక్టర్ హరినారాయణన్ కు అందజేశారు. శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ 5518 మంది ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మార్గం సుగమం అయిందని తెలిపారు. వైఎస్ఆర్ హయాంలోనే ఇళ్ల స్థలాల విషయంపై అప్పటి బోర్డులో తీర్మానం చేశారని, అయితే కొందరు కోర్టుకు వెళ్లడంతో ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరిందని అన్నారు. భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ధర్మకర్తల మండలి హౌస్ బిల్డింగ్ సొసైటీని ఏర్పాటు చేసుకోవాలని ఉద్యోగులకు సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపును ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బెల్లంకొండ బస్టాండ్ సెంటర్లో నిరసన తెలిపారు. ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం వేశారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులు పిఎస్కే మస్తాన్ షరీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆంజనేయ స్వామి టెంపుల్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ పార్టీ కన్వీనర్ లక్ష్మీనారాయణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు దృష్టి సారించినట్లు అర్బన్ ఎస్పీ ఆఫీసు తెలిపారు. గురువారం రాత్రి శంకర్ విలాస్ అరండల్పేట వద్ద ఉన్న ట్రాఫిక్ సమస్యను పరిశీలించారు. వాహనాల రద్దీ పెరిగిన నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో ట్రాఫిక్ రద్దీ ఉన్న ప్రాంతాలలో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ సమస్య తలెత్తినప్పుడు వాట్సాప్ నెంబర్ 8688315955 కు సమాచారం తెలియజేయాలని అన్నారు. ఇక్కడ వచ్చి పీక్ టైంలో ఎట్లా ఉంటుంది ట్రాఫిక్, దానికి మనం సమస్యలు ఏమి ఉన్నాయి దాని చెప్పి ఇష్టం ఎట్లా కావచ్చు ఎగ్జామిన్ చేయడం జరిగింది. సో కొన్ని సొల్యూషన్స్ డిస్కస్ చేసాము, అది అమలు చేసి చూస్తాము కొన్ని రోజు, అండ్ విల్ మేక్ అడ్జస్ట్మెంట్ యాజ్ అండ్ వెన్ దిస్. నిష్ణాతులైన ఉపాధ్యాయులు చే 10th క్లాస్ విద్యార్థులకు మోడల్ టెస్ట్ పేపర్లను తయారు చేసినట్లు ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. గుంటూరులోని యూటీఎఫ్ కార్యాలయం వద్ద 30 సంవత్సరాలుగా యూటీఎఫ్ 10వ తరగతి విద్యార్థుల కోసం తయారు చేస్తున్న మోడల్ టెస్ట్ పేపర్ను ఆయన విడుదల చేశారు. 7 సబ్జెక్టులకు గాను 21 మోడల్ పేపర్లను ఆన్సర్తో సహా ముద్రించినట్లు చెప్పారు. 10th క్లాసు ఉత్తీర్ణత సాధించేందుకు ఈ మోడల్ పేపర్స్ ఎంతగానో ఉపయోగపడతాయని, తల్లిదండ్రులు విద్యార్థులు ఈ మోడల్ టెస్ట్ పేపర్స్ను ఉపయోగించుకోవాలని అన్నారు. గత 3 దశాబ్దాలుగా 10వ తరగతి విద్యార్థులకి మోడల్ పేపర్స్ ప్రచురిస్తుంది. ఇవి సగటు విద్యార్థులకి ఎంతో ఉపయోగపడేటటువంటి మోడల్ పేపర్స్. విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా గత 3 దశాబ్దాలుగా
వీటిని ఆదరిస్తూ ఉన్నారు. అయితే గత రెండేళ్లుగా కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు జరగలేదు. యూపీఎస్ కూడా ఈ పేపర్లను ముద్రించలేదు. కానీ ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ చివరి వారంలో ప్రారంభమై మే మొదటి వారం వరకు జరగబోతా ఉంది. అందువల్ల యూపీఎఫ్ కూడా ఈసారి ఈ పేపర్లని ప్రచురించింది. ముఖ్యంగా 7 పేపర్లు గత 15-20 ఏళ్ళుగా 11 పేపర్లు ఉండేవి 10th క్లాస్. ఈసారి 7 పేపర్లు మాత్రమే ఉంటాయి. వాటికి అనుగుణంగా ఈ మోడల్ పేపర్స్ని నిపుణులైన ఉపాధ్యాయులు అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు రూపొందించడం జరిగింది. అందువల్ల ఈ మోడల్ పేపర్స్ ఉపయోగించుకుని కనీస ఉత్తీర్ణత ముందు 10వ తరగతిలో సాధించడానికి ఇవి దోహదపడతాయి. అందువల్ల ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఈ మోడల్ పేపర్స్ని ఆదరించాలని కోరుతూ రెగ్యులర్గా చదివేటటువంటి విద్యార్థులందరూ కూడా వీటిని వినియోగించుకోవాలని కోరుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని జనసేన పార్టీ నాయకులు గాదే వెంకటేశ్వరరావు బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం గుంటూరులోని కలెక్టర్ కార్యాలయం ఎదుట పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు తగ్గించండి అన్న జగన్మోహన్ రెడ్డి నేడు విద్యుత్ ఛార్జీలు పెంచడం ఏంటని ప్రశ్నించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను ఎవరు కట్టవద్దని ప్రజలకు అండగా జనసేన పార్టీ ఉంటుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని మా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గవర్నర్ కార్యాలయాన్ని మరి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి పెట్టి వారికి వినక పత్రం ఇవ్వడానికి గుంటూరు జిల్లా జనసేన పార్టీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఒకటే అడుగుతూ ఉంటాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేనటువంటి మీరు మీకు ఉన్నటువంటి శ్రద్ధ ప్రజలపై ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకుంటుందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పేద మధ్యతరగతి వర్గాల వారు ఈ రోజున మీరు పెంచినటువంటి కరెంటు బిల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడబోతా ఉంది. ప్రజలందరికీ ఒకటే వినిపిస్తా ఉన్నాం, ఎవరు కూడా పెంచినటువంటి కరెంటు బిల్లులు కట్టవద్దు, కట్టడమని ఎక్కడైనా ఒత్తిడి చేస్తే జనసేన పార్టీ మీ ఇళ్ల వద్ద వచ్చి మీకు అండగా ఉంటుందని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు కూడా జనసేన పార్టీ ఈ నిరసనలో కొనసాగిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎవరండి 30 మినిట్లు వాడుకునే మధ్యతరగతి వాడు ఎవరైనా ఉన్నారా? ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా బ్రతకాలని చెప్పేసి నువ్వు ఈ రకంగా రేట్లు పెంచావు. ఇప్పటికైనా చెప్తున్నాం, ప్రతి వస్తువు మీద రేటు తగ్గాలి. ఈ రాష్ట్రంలో ఇందాక మా కార్యదర్శి గారు చెప్పినట్లుగా ప్రజలకు మేము ఒకటే పిలిపిస్తున్నాం, పెంచిన రేట్లు ఎవరైనా వచ్చారంటే జనసేన జెండాలు మీ ఇంటి మీద పాతుంది, జనసేన జెండాలు చూపించండి, మేము వస్తాం. ఎవరూ కూడా ఈ రాష్ట్రంలో పెన్షన్ రేట్లు తిరువూరు మండలం రాజవరం గ్రామంలో ఎన్టీఆర్ వర్ధంతి నాడు టీడీపీ వైసీపీ వర్గీయులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న కేసులో అరెస్టులకు గురై నూచివీడు సబ్ జైల్లో ఉన్న టీడీపీ నాయకులను విజయవాడ ఎంపీ కేశినేని నాని, తిరువూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి సావదత్ పరామర్శించారు. కోవిడ్ ఆంక్షల దృష్ట్యా ఖైదీల వద్దకు అందరికీ అనుమతి నిరాకరించి ముగ్గురిని జైలాధికారులు అనుమతించారు. సబ్ జైల్లో ఉన్న ముద్దాయిని పరామర్శించిన అనంతరం కేశినేని నాని మాట్లాడారు. కిషోరు అక్రమ అరెస్టులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరూ భయపడే పరిస్థితులు లేరు. ఎందుకంటే తెలుగుదేశం పోరాడేది ప్రజా సమస్యల పైన, తెలుగుదేశం పోరాడేది వైసీపీ జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన పైన. ఈరోజు 3 ఏళ్ళు దగ్గర దగ్గర అవ్వస్తూ ఉంది. రేపు మార్చి మే వస్తే 3 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి వైసీపీ అధికారంలోకి వచ్చి నేటి వరకు కూడా ఈ 3 ఏళ్లలో కనీసం ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ ఒక ప్రజా సంక్షేమ కార్యక్రమం కానీ చేయలేనటువంటి అసమర్థ పాలకుడు జగన్మోహన్ రెడ్డి ప్రజా పోరాటాలు చేసి జైలుకి వెళ్తున్నారు, ప్రజల పక్షాన్ని నిలబడి జైలుకి వెళ్తున్నారు. మీ
ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను వ్యతిరేకించి జైలుకి వెళ్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని బీజేపీ ఆత్మీయంలో శుక్రవారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శివనారాయణ మాట్లాడుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన తెలియజేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వేసిన విద్యుత్ భారాన్ని తగ్గించుకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత చర్యల వల్ల విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయడం వల్ల విద్యుత్ని అధిక ధరలకు ప్రైవేట్ సంస్థల నుంచి కొనడం వల్ల ఈరోజు ఈ దుస్థితి దాపురించిందే తప్ప ఈ దుస్థితికి మీరు ఇంకొకరిని తప్పు పట్టడం అనేది చాలా నీచమైనటువంటి చర్యగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీరు రెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సక్రమం చేసి విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తూ 24 గంటలు మెరుగైన విద్యుత్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయకపోతే గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని తాడేపల్లి, కొలనుకొండ, కుంచనపల్లికి చెందిన U1 రిజర్వ్ జోన్ బాధిత రైతులు సీఎం ఇంటి సమీపంలో ఉన్న బకింగ్ హోమ్ కెనాల్లో ఈరోజు ఉదయం జలదీక్ష చేసి నిరసన తెలిపారు. 3 గ్రామాలకు చెందిన రైతులు దశల వారీ ఆందోళనలో భాగంగా నేడు తాడేపల్లి పశువుల హాస్పిటల్ వద్ద ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో బాధిత రైతులు కాలువలోకి దిగి జలదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు U1 రిజర్వ్ జోన్ ను ఎత్తివేయాలని నినాదాలు చేశారు. రైతుల దీక్ష తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు, సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు దొంతిరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, మోదుగుల శ్రీనివాస్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు దొంతిరెడ్డి సాంబిరెడ్డి, దొంతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తీయగూర సంజీవరెడ్డి, మేక అంజిరెడ్డి, మేక శ్రీధర్ రెడ్డి, బుర్రముక్క శివారెడ్డి, మేక మహేష్ రెడ్డి, బండి సుధాకర్ రెడ్డి, దాసు మహేష్, మాజీ కౌన్సిలర్ సింకా గంగాధర్రావు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం పెట్టిన U1 రిజర్వ్ జోన్ని మా ముఖ్యమంత్రి గారు వెంటనే తీసేస్తామని చెప్పి ఆ రోజు మాకు హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేర్చుకోపోగా ఇప్పుడు కూడా ఇంకా కాలయాపన చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈరోజు కూడాను ఏమనంటే మా ఎమ్మెల్యే గారు వచ్చేసి మీది U1 రిజర్వ్ జోన్ మీద టీడీపీ వాళ్ళు మీకు కేసులు వేసి ఉన్నారు, దీన్ని ఇప్పుడు కోర్టు ద్వారా తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. త్వరగా చర్చిస్తాం, త్వరగా తీసేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. గౌరవ సభ్యులు, టీడీపీ సభ్యులు కూడా ఏడే ఉన్నారు. నిన్న వాళ్ళందరూ కూడా వారి పార్టీ ఆఫీసులో మాట్లాడటం జరిగింది. మేము ఎటువంటి కేసు U1 రిజర్వ్ జోన్ మీద వేయలేదు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఈ జోన్ను తొలగించడానికి అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఏంటి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ గవర్నమెంట్లో ఏం జరుగుతుంది, మా జోన్ గురించి ఏం మాట్లాడుతున్నారు, 178 ఎకరాల రైతులకు న్యాయం చేయకపోగా కాలయాపన చేయటం ఏంటి అని చెప్పి మా అందరిలో ఒక భయాందోళన మొదలైంది. మా అందరం, మీ అందరం కూడా ఇక్కడ ఉన్నవాళ్ళందరం కూడా అప్పులు బారిన పడి వాటికి ఎంతో నష్టపోయి ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి అయ్యా ముఖ్యమంత్రి గారు మా ఎందు దయవుంచి ఈ రిజర్వ్ జోన్ వెంటనే తొలగించి మా రైతులందరికీ న్యాయం చేయమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. గత ప్రభుత్వంలో 3 సంవత్సరాల మన ప్రభుత్వం వస్తుంది U1 రిజర్వ్ జోన్ రద్దు చేస్తారని ఎన్నో ఆశలతో ప్రతిరోజు నిద్రపోయే ముందు మిమ్మల్ని తలుచుకుంటున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈ U1 రిజర్వ్ జోన్ తొలగించి తాడేపల్లి ప్రజలకు విముక్తి కలిగిస్తారని కోరుతూ ప్రతి రైతు కూడా ఎంతో బాధపడుతూ మేము మా జగనన్న గెలిపి గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం ఈపూరు లంకలో డ్వాక్రా మహిళల గ్రూపులోని 11 లక్షల నగదు స్వాహాయింది. డ్వాక్రా మహిళల సభ్యత్వ నమోదు నగదు 70,000 రూపాయలను యానిమేటర్ మేకతోటి సుజాత ఫోర్జరీ సంతకాలతో స్వాహా చేసిందని డ్వాక్రా మహిళలు ఆరోపిస్తున్నారు. నగదు మాయంపై ఏపీ సీఎం కార్యాలయం ముందు నిరసనకు దిగారు. బ్యాంకులు తమ నగదుకు లెక్కలు చూపించాలని డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసే ప్రయత్నంలో డ్వాక్రా మహిళలు సన్నద్ధమవుతున్నారు. ఈరోజు ఏపీఎం గారు బ్యాంక్ మేనేజర్ గారికి ఫోన్ చేసి ఈపూర్ లంక వివోలో సభ్యత్వం డబ్బులు ఎంత ఉండాలని అడిగితే 34,000 ఉండి అని చెప్పారు. యాక్చువల్గా ఉండాల్సింది 11,80,000 అండి. మరి వివోలో ఇంకా అప్పు ఉందని చెప్పేసి మా దగ్గర మా పొదుపుల్లో మాకు తెలియకుండా
మా పొదుపుల్లో మాకు తెలియకుండా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. ఫోర్జరీ సంతకాలు చేసేసి ఇదేంటని మేము క్వశ్చన్ చేస్తానే ఉన్నాము. ఒక 10 రోజుల నుంచి మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. మరి ఏపీఎం గారి దగ్గరికి వస్తే ఆయన సరిగా రెస్పాండ్ ఇవ్వట్లేదు, పరిష్కారం ఇదే అని చెప్పట్లేదు. దాన్ని బట్టి మరి మేమేం చేయాలనేది రాతపూర్వకంగా మేము మరి ఎండివో ఆఫీస్ ఇద్దాం అనుకుంటున్నాము. అలాగే స్టేషన్లో కూడా ఒక కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాము అడ్మిటర్ గారి మీద కానీ. మరి ఇదంతా ఈ స్కామ్ ఏంటి, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యింది అనేది మాత్రం తెలుసుకోవాల్సిన బాధ్యత మాత్రం పోలీసులదే. ప్రకాశం జిల్లా చీరాల రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసనలో నాయకులు మువ్వల వెంకటరమణ, అరవపల్లి కుమార్, బండారుపల్లి హేమంత్ కుమార్, భరణిరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరవపల్లి కుమార్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్పై రేట్లు తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తగ్గించలేదని అన్నారు. విద్యుత్ రేట్లు పెంచి ప్రజలపై అదనపు భారాన్ని మోపారు అన్నారు. వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అనంతరం ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. శక్తి లేని వాళ్ళకి, పేదవాళ్ళకి తమ ద్వారా న్యాయం జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నాము. ఒక పక్క గత 3 సంవత్సరాల నుంచి దేశంలో కరోనా పరిస్థితి వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ అనేకమైనటువంటి సమస్యలతో అతలాకుతలు అవుతున్నటువంటి ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ఛార్జీలు పెరిగినప్పటికీ కూడా వారు డీజిల్ మీద, పెట్రోల్ మీద 10 రూపాయలు 5 రూపాయలు తగ్గించినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి వాటాగా పెట్రోల్ మీద ఎటువంటి మినహాయింపులు ఇవ్వకుండా వారు వారేసేటువంటి ఛార్జీని తగ్గించకుండా ప్రజలు నడ్డి విరిచి వారి దగ్గర నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. 400 యూనిట్లు దాటినటువంటి వాళ్ళకేమో 0.5 రూపాయి, మధ్యతరగతిలో ఉన్నటువంటి వాళ్ళకి 1.60 రూపాయలు. మరి అసలు ఇది ఏ సైతంతో పెంచారో కూడా అర్థం కావట్లేదు. అసలు పెంచడమే తప్పైనటువంటి నిర్ణయం. కనుక ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించి భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెంచిన కరెంట్ ఛార్జీల మీద ధర్నా చేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవానంతరం తల్లి బిడ్డను సురక్షితంగా సౌకర్యవంతంగా ఇంటికి చేర్చే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం. ఇందుకోసం 500 డాక్టర్ వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను శుక్రవారం జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రాష్ట్ర వ్యాప్తంగా బీసీల సదస్సులు, రాష్ట్ర బీసీ మంత్రుల సమావేశంలో నిర్ణయం. ఏప్రిల్ 15 తర్వాత నెలపాటు పర్యటనలు, రాష్ట్ర మంత్రి వేణుగోపాలకృష్ణ వెల్లడి. ఏప్రిల్ 4 ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త జిల్లాలను ప్రారంభిస్తారు. వెల్లడించిన ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్. చేనేత రంగానికి ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వండి, రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.